ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో చంద్రబాబు సర్కార్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి రికార్డును అందుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్స్ వరుసగా రెండో నెలలో కూడా సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్స్ ను పంపిణీ చేశారు. ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ దాదాపు పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 97% పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. ఒక్క రోజులోనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులు వాళ్ళ ద్వారా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సచివాలయ ఉద్యోగులు, గ్రామ అటు వార్డు ఈ రెండు సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగులతోనే రాష్ట్ర వ్యాప్తంగా 98% మొదటి రోజు పెన్షన్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇది ఒక రికార్డ్ అయితే, దీంతో పాటు ఉద్యోగులకు సంబంధించి దాదాపుగా 13 లక్షల పైగా ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులకు సంబంధించిన ఈ ఉద్యోగులతో పాటు పెన్షన్దారులకు సంబంధించిన సొమ్మును కూడా 1వ తేదీనే జమ చేసి రికార్డును కూడా ఈ ప్రభుత్వం నెలకొల్పుతూ వచ్చింది. గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉద్యోగుల్లోనూ పెన్షన్దారుల్లోనూ కనిపించింది. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా వాళ్ళు పెన్షన్ డబ్బుల కోసం కానీ, అలాగే దానికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించిన ఈ శాలరీ విషయంలో కానీ, ఉద్యోగులు రిటైర్మెంట్ అయిపోయిన వచ్చిన తర్వాత పెన్షన్ డబ్బుల విషయంలో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కూడా నెలకొంది. వాళ్ళకు సంబంధించి ఓ నెల పెండింగ్ పడిన కూడా దాఖలాలు కూడా గత ప్రభుత్వంలో ఉద్యోగులు కనిపించిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నెలే జూలై మొదటి నెలే ఉద్యోగులకు డబ్బులు అనేది జమ చేయడం జరిగింది. అక్కడి నుంచి 2 నెలల ఆగస్టు 1వ తేదీనే వాళ్ళకు డబ్బులు జమ చేయడం జరిగింది. దీనిపై కూడా ఉద్యోగ సంఘ నేతలు కానీ, ఉద్యోగ నాయకులు కానీ, దాంతోపాటు ఉద్యోగస్తులు కూడా తృప్తి ఆనందం వ్యక్తం చేస్తూ కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీంతో పాటు పింఛన్దారుల విషయంలో కూడా పెంపుదల చేసి మరీ పెన్షన్ అనేది అందించడం, దాంతోపాటు అక్కడ వాలంటీర్ల వ్యవస్థ అంత పెద్ద వ్యవస్థను పెట్టుకొని కూడా గత ప్రభుత్వం 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 5 రోజుల పాటు పెన్షన్లు అనేది గతంలో పంపిణీ చేస్తూ ఉండేది. కానీ వాలంటరీ వ్యవస్థ లేకపోయినా సచివాలయ వ్యవస్థ, ఇటు వార్డు సచివాలయంలో ఉన్న 10 మంది కానీ, ఇటు ఈ ఏదైతే ఉన్నారో మన గ్రామ సచివాలయంలో ఉన్న 10 మంది కానీ, ఇటు ఎంప్లాయీస్ అందరూ కూడా గ్రామాలకు సంబంధించి ఆ సచివాలయ పరిధిలో ఉన్న పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ను 1వ తారీఖుతోనే వాళ్ళ ఇంటి ముందుకి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ను స్వయంగా అందించి ఒక రికార్డును నెలకొన్న పరిస్థితి కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. రానున్న రోజుల్లో అంటే ఇప్పుడు 98% పూర్తి చేసిన ప్రభుత్వం రానున్న రోజుల్లో 2% కూడా పూర్తి చేసి 100%గా మేము పెన్షన్లు అందించామనే దాఖలాలు కూడా చూపించబోతా ఉంది. అంతేకాకుండా సచివాలయ వ్యవస్థకు సంబంధించి కానీ, వాలంటరీ వ్యవస్థకు సంబంధించి కానీ ఎక్కడ నిర్వీర్యం చేయమనేది కూడా పుష్టి నుంచి చెప్తూ ఉంటూ వస్తుంది. సచివాలయ వ్యవస్థ వారి పెన్షన్లు పంపిణీ చేస్తూనే ప్రభుత్వంలో కూడా భాగమవుతూ వాళ్ళ ఉద్యోగ ధర్మాలు కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. దాంతోపాటు వాలంటరీ వ్యవస్థకు చూసుకుంటే కనుక ఏదైతే ఎలక్షన్ ముందు ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆ 3 నెలల పాటు ఇచ్చిన ఆర్డర్ను కూడా ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ మల్లికార్జున్.